హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అడ్డా ఫర్ కెరీర్ ఛానల్. ఇప్పటివరకు ఎవరైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అడ్డా ఫర్ కెరీర్ ఛానల్. అదేవిధంగా క్రింద ఉన్న బెల్ ఐకన్ని క్లిక్ చేసినట్లయితే మా ఛానల్ తరఫున వస్తున్న అన్ని వీడియోస్, ఇన్ఫర్మేషన్స్, నోటిఫికేషన్స్ ద్వారా తెలుసుకోవచ్చు. వెల్కమ్ టు డైలీ 20 క్వశ్చన్స్ ప్రోగ్రామ్. సో ఈ ప్రోగ్రామ్లో మనం ప్రతిరోజు 10 క్వశ్చన్స్ జనరల్ స్టడీస్, 5 క్వశ్చన్స్ రీజనింగ్, 5 క్వశ్చన్స్ అర్థమెటిక్ డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఎప్పట్లాగే నేను 20 క్వశ్చన్స్తో మీ ముందు రెడీగా ఉన్నాను. మరి మీరు వినడానికి సిద్ధమైనా? సో ఇక ఆలస్యం చేయకుండా ఈ వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఫ్రెండ్స్, ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు సో మొత్తం ఈ వీడియో మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ దిస్ వీడియో. అదేవిధంగా ఈ వీడియో మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. సో పార్ట్ 1 జనరల్ స్టడీస్ భాగంగా ముందుగా మనం 10 క్వశ్చన్స్ తెలుసుకుందాం. సో జనరల్ స్టడీస్లో మొట్టమొదటి క్వశ్చన్, పిల్లలపై లైంగిక నేరాలకు పాల్పడే వారికి మరణశిక్ష విధిస్తూ తీసుకువచ్చిన చట్టం ఏమిటి? ఆన్సర్, పోక్సో చట్టం. పిల్లలపై లైంగిక నేరాలు పాల్పడే వారికి మరణశిక్ష విధిస్తూ ఇటీవల తీసుకువచ్చిన చట్టం ఏంటంటే పోక్సో చట్టం అని. ఆల్రెడీ పోక్సో చట్టం మనకి ఎప్పటి నుంచో ఉన్నదండి. అయితే ఈ మధ్య కాలంలో పిల్లలపై లైంగిక నేరాలు విపరీతంగా పెరగడం వల్ల కేంద్ర ప్రభుత్వం ఈ చట్టంలో కొన్ని మార్పులు తీసుకురావాలని అనుకున్నది. ఆ మార్పుల భాగంగా పిల్లలపై ఎవరైతే లైంగిక నేరాలు పాల్పడతారో వారికి మరణశిక్ష విధించాలని ఈ చట్టంలో చేసిన ఒక రకమైన మార్పు అని. ఆ చట్టం పేరేంటంటే పోక్సో చట్టం. తర్వాత క్వశ్చన్, 2019 గాను రామన్ మెగసెసే అవార్డుకు ఎంపికైన భారతీయ వ్యక్తి ఎవరు? 2019 గాను రామన్ మెగసెసే అవార్డు ఎంపికైన భారతీయ వ్యక్తి ఎవరంటే రవీష్ కుమార్ అని. ఓకే, ఈయన ప్రఖ్యాత జర్నలిస్ట్ అండి. ఈయన ప్రస్తుతం NDTV అంటే నేషనల్ ఛానల్ NDTV ఈయన జర్నలిస్ట్గా వర్క్ చేస్తున్నారు. సో ఈయనకి 2019 గాను రామన్ మెగసెసే అవార్డు ఈయనకి వరించింది. తర్వాత క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ చీఫ్ విప్లకు ఏ హోదా కల్పిస్తూ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది? ఆన్సర్, క్యాబినెట్ మంత్రి హోదా. సో ఆంధ్రప్రదేశ్ చీఫ్ విప్లకు క్యాబినెట్ మంత్రి హోదా అండి. సో చీఫ్ విప్లకు క్యాబినెట్ మంత్రి హోదా కల్పిస్తూ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందండి. సో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరండి? సో జగన్మోహన్ రెడ్డి గారు. సో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన హయాంలో ఉన్న చీఫ్ విప్లకి క్యాబినెట్ మంత్రి హోదా అండి. సో చాలా మంచి హోదా వాళ్ళకి కల్పించారండి. తర్వాత క్వశ్చన్, ఓబీసీ వర్గీకరణ కోసం జస్టిస్ రోహిణి నేతృత్వంలో ఏర్పాటైన కమిషన్ గడువు ఎంతవరకు పెంచారు? సో ఆన్సర్, జనవరి 1, 2020. ఓకేనండి. సో ఓబీసీ వర్గీకరణ కోసం ఏ కమిటీ అండి? జస్టిస్ రోహిణి కమిటీ. సో మనకి బ్యాక్వర్డ్ కాస్ట్లు కాకుండా ఓపెన్ కేటగిరీలో కూడా కొత్తగా ఓబీసీ ఓపెన్ బ్యాక్వర్డ్ కాస్ట్ అని ఒక కొత్తగా క్రియేట్ చేశారండి. ఎవరైతే ఓపెన్ కేటగిరీలో కూడా బలహీన వర్గాలు ఉంటారో వాళ్ళకి 10% రిజర్వేషన్ కల్పించాలని ఇటీవల కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సో అందుకు గాను ఈ ఓబీసీ వర్గీకరణ కోసం ఒక కమిటీ ఏర్పాటు చేశారు. ఆ కమిటీ ఎవరు అధ్యక్షులు నడుస్తుందంటే జస్టిస్ రోహిణి. జస్టిస్ రోహిణి ఆమె నేతృత్వంలో, ఆమె అధ్యక్షతన ఆ ఒక కమిషన్ ఏర్పాటు చేశారు. అయితే ఈ వర్గీకరణ కోసం ఆ కమిటీకి మరికొంచెం టైం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించుకుందండి. ఆ టైం ఎంతవరకు ఇచ్చారంటే జనవరి 1, 2020 వరకు కూడా వాళ్ళకి టైంని ఎక్స్టెండ్ చేశారు. తర్వాత క్వశ్చన్, తెలంగాణ రాష్ట్ర విస్తీర్ణం ఎంత? తెలంగాణ రాష్ట్ర విస్తీర్ణం ఎంత అండి? సో 1,12,077 చదరపు కిలోమీటర్లు తెలంగాణ రాష్ట్రం యొక్క విస్తీర్ణము. మన పక్కనే ఉన్న రాష్ట్రం, ఇటీవల మన ఆంధ్రప్రదేశ్ నుంచి విభజించబడిన రాష్ట్రము తెలంగాణ రాష్ట్రం యొక్క విస్తీర్ణము 1,12,077 చదరపు కిలోమీటర్లు. తర్వాత క్వశ్చన్, దేశంలోనే మొట్టమొదటి బయోస్పియర్ రిజర్వ్ ఎక్కడ ఉంది? ఆన్సర్, నీలగిరి. సో దేశంలోనే మొట్టమొదటి బయోస్పియర్ రిజర్వ్ నీలగిరిలో ఉన్నది. తర్వాత క్వశ్చన్, సతీ సహగమనాన్ని ఎప్పుడు నిషేధించారు? సతీ సహగమనాన్ని ఎప్పుడు నిషేధించారంటే 1829. సో 1829 ఈ సతీ సహగమనాన్ని కంప్లీట్గా నిషేధించారు. అసలు సతీ సహగమనం అంటే ఏమిటి? సతీ సహగమనం అంటే ఏంటంటే భర్త చనిపోయిన తర్వాత
భార్య బతికుండగానే సజీవంగా దహనం చేసేదాన్నే ఈ సతీ సహగమనం అంటారు. ఇది ఈ సతీ సహగమనాన్ని 1929 సంవత్సరంలో కంప్లీట్గా నిషేధించారు, బ్యాన్ చేశారు. తర్వాత కోసం అజంతా చిత్రశిల్ప లేఖనం ఎవరి కాలం నాటిది? సో అజంతా చిత్రాలు, సో చాలా అందమైన చిత్రాలు. ఈ అజంతా చిత్రాలు శిల్పలేఖనం అనేది గుప్తుల కాలం నాటిది, గుప్తుల కాలం నాటి ఈ అజంతా చిత్ర శిల్పలేఖనాలు. తర్వాత క్వశ్చన్, రత్నగర్భ అని ఏ రాష్ట్రానికి పిలుస్తారు? ఆన్సర్, ఆంధ్రప్రదేశ్. సో రత్నగర్భ అని ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పిలుస్తారు. తర్వాత క్వశ్చన్, ప్రపంచ జనాభాలో భారతీయ జనాభా ఎంత అంటే 17.5%. ఇక్కడ చిన్న తప్పు దొరికిందండి, క్షమించాలి. సో ప్రపంచ జనాభాలో భారతీయ జనాభా శాతం ఎంత అంటే 17.5%, గుర్తుపెట్టుకోవాలండి, చాలా ఇంపార్టెంట్. ఓకే విషయం అండి, ప్రపంచ జనాభాలో భారతీయ జనాభా శాతం ఎంత అంటే 17.5% అండి. ఓకేనా ఫ్రెండ్స్, సో అవి ఈరోజు మనం తెలుసుకున్న 10 జనరల్ స్టడీస్ క్వశ్చన్స్. ఓకే, సో నెక్స్ట్ మనం పార్ట్ 2 రీజనింగ్ క్వశ్చన్స్ తెలుసుకుందామండి. సో ఇప్పుడు మనం రీజనింగ్లో క్వశ్చన్స్ చూద్దామండి. ఫస్ట్ క్వశ్చన్ రీజనింగ్లో, 4 pairs ఆఫ్ వర్డ్స్ ఆర్ గివెన్, ఫైండ్ ది ఆడ్ వన్ అవుట్. కింద 4 పెయిర్స్ ఆఫ్ వర్డ్స్ ఇచ్చారండి, వాటిలో మన డిఫరెంట్గా ఉన్నది ఫైండ్ అవుట్ చేయాలి. ముందుగా చూసుకున్నట్లయితే చాక్ అండ్ స్లేట్, పెన్సిల్ అండ్ నోట్బుక్, పెన్ అండ్ ఇంక్, స్కెచ్ పెన్ అండ్ డ్రాయింగ్ బుక్. ఒకసారి క్లియర్గా చదవండి, మనకి ఈ క్లియర్గా చదివితే మనకి ఒక పాయింట్ స్ట్రైక్ అవ్వాలి. అదేంటంటే చాక్ అండ్ స్లేట్, మనం జనరల్గా స్లేట్ పలక మీద దేంతో రాస్తాం, చాక్తోనే రాస్తాం. ఓకేనండి, సో ఆ చాక్ అనేది ఏంటంటే మనం చాక్ పీస్ అంటే ఏదైనా చాక్ పీస్ ఆర్ సంథింగ్ అంటే ఇక్కడ ఒక పలక కానీ పలక పొల్ల ఉంటుంది కదా, అది అందులో రాస్తాం, అదొక ఇన్స్ట్రుమెంట్. నోట్బుక్ తీసుకోండి, నోట్బుక్ చూడండి, నోట్బుక్ మనం ఏం రాయాలి, నోట్బుక్ మీద దేంతో రాస్తామండి, ఈజీగా పెన్సిల్ కానీ పెన్ కానీ. చూసారా, ఇక్కడ పెన్సిల్ కానీ పెన్ కానీ అంటే 2 ఆప్షన్లు వచ్చాయి. ఓకే, ఇది పక్కన పెడదాం. తర్వాత ఇంక్ అండ్ పెన్, ఆర్ పెన్ అండ్ ఇంక్. చూడండి ఇక్కడ మామూలుగా ఇప్పుడు ఇంక్ దేంట్లో వాడతాం, పెన్ కోసం కదా వాడతాం. ఓకే, సో ఇప్పుడు ఇంక్ అనేది పెన్ కోసం వాడతాం, మరి ఇంక దేనికోసం కూడా వాడాం. ప్రత్యేకించి ఇప్పుడు ఆ ఇంక్ అనేది పెన్లో వేస్తే ఆ పెన్ ద్వారా మనం ఎక్కడైనా రాస్తాం. సో ఇంక్ అనేది ఒక పెన్కి ఒక ఇన్స్ట్రుమెంట్. తర్వాత డ్రాయింగ్ బుక్ స్కెచ్ పెన్ ఇచ్చాడు. సో డ్రాయింగ్ బుక్ స్కెచ్ పెన్, సో జనరల్గా డ్రాయింగ్ బుక్తో మనం స్కెచ్ పెన్స్తోనే కదా గీస్తాం, స్కెచ్ పెన్స్తోనే కదా మనం డ్రాయింగ్ గీస్తాం. ఓకే, ఇక్కడ ఈ 4 ఆప్షన్లు కూడా క్లియర్గా చూస్తే ఈ ముందు వరుస ఉన్నవి అంటే చాక్ పెన్సిల్ పెన్ స్కెచ్ పెన్స్ ఏమవుతాయి, అవి ఇన్స్ట్రుమెంట్స్, పరికరాలు అవుతాయి. ఇటువైపు ఉన్న స్లేట్ నోట్బుక్ ఇంక్ డ్రాయింగ్ బుక్ ఏమవుతాయి, అవి మనకి యూజ్ థింగ్స్ అండ్ వస్తువులు. అయితే ఇక్కడ ఆప్షన్ 2 చూడండి, ఈ ఆప్షన్ 2 పెన్సిల్ అండ్ నోట్బుక్. ఇప్పుడు నోట్బుక్ మీద రాయాలంటే ఖచ్చితంగా పెన్సిలే ఉండాల్సిన అవసరం లేదు, పెన్ కూడా యూజ్ చేయొచ్చు. అంటే ఇక్కడ 4 ఆప్షన్లో కాస్త ఆప్షన్ 2 అనేది కొంచెం 2 ఆప్షన్లు ఉన్నాయి. నోట్బుక్ మీద రాయాలంటే ఖచ్చితంగా మనం పెన్సిలే అక్కర్లేదు, పెన్ కూడా వాడచ్చు. సో ఈ 4 pairs వర్డ్స్లో ఆప్షన్ 2, ఈ 2 ఎక్కడుందో అది మన ఆన్సర్ అండి. ఎందుకంటే అక్కడ ఖచ్చితంగా ఆ ఇన్స్ట్రుమెంట్ ఆ పరికరం నోట్బుక్ మీద రాయాలంటే ఖచ్చితంగా పెన్సిలే ఉండాల్సిన అవసరం లేదు, కాబట్టి మన ఆన్సర్ 2 అవుతుంది. తర్వాత క్వశ్చన్ చూద్దాం, ఫైండ్ ది మిస్సింగ్ నంబర్, మిస్సింగ్ వర్డ్ ఇన్ ది సిరీస్. సిరీస్ ఇచ్చాడండి, ఆ సిరీస్ ఏంటంటే ఎన్ఏ పిసి ఆర్ఈ టీజీ, తర్వాత సమ్ గ్యాప్ ఎక్స్కే జెడ్ఎం. ఇలాంటి క్వశ్చన్స్ మనం ఎప్పుడూ సాల్వ్ చేసే ముందు మీకు లాస్ట్ ప్రీవియస్ క్లాస్లో కూడా మనకు చెప్పాను, మీకు ముందుగా ఈ ఏబిసిడి ఈ మొత్తం ఈ లెటర్స్ అన్నీ కూడా ఈ క్రింది విధంగా రాసుకోవాలి. అంటే ఏ నుంచి ఎం, 1 నుంచి 13, తర్వాత ఎన్ నుంచి జెడ్, 14 to 26. అలా రాసుకుంటే మనకి ఈజీగా కంపారిజన్ చేసుకోవచ్చు, అనాలిసిస్ కూడా చేసుకోవచ్చు అని మీకు లాస్ట్ క్లాస్లో చెప్పాను, అదొకసారి గుర్తుకు తెచ్చుకోవాలి. ఓకే, వన్స్ ఇలా రాసుకున్నాక ఇప్పుడు చూడండి, ఫస్ట్ లెటర్ ఏమన్నాడు, ఎన్ఏ. సో ఎన్ఏలో ఎన్ తీసుకుందాం, ఎన్ఏలో ఎన్ తీసుకుందాం, ఎన్.
నెక్స్ట్ వర్డ్, నెక్స్ట్ వర్డ్లో ఏముంది? పీసీ. పీసీలో పీ తీసుకుందాం. ఎన్కి పీకి మధ్య రిలేషన్ ఏంటి? చూడండి, ఇక్కడ ఉన్న దీన్ని బట్టి చూసుకోవచ్చు. ఎన్కి ప్లస్ టూ యాడ్ చేస్తే పీ వస్తుంది. ఓకే, తర్వాత ఆ వర్డ్లో ఆర్ఈలో ఆర్ తీసుకుందాం. ఓకే, పీ నుంచి ఆర్కి రిలేషన్ చూడండి. ఆర్కి ప్లస్ టూ యాడ్ చేస్తే ఏమొస్తుంది? సారీ, పీకి ప్లస్ టూ యాడ్ చేస్తే ఏమొస్తుంది? ఆర్ వస్తుంది. ఓకే, అంటే ఇక్కడున్న ఈ సిరీస్లో ఆ ఎన్కి ప్లస్ టూ యాడ్ చేస్తే పీ వచ్చింది, పీకి ప్లస్ టూ యాడ్ చేస్తే ఆర్ వచ్చింది. మరి అదేవిధంగా ఆర్కి ప్లస్ టూ యాడ్ చేస్తే ఏం రావాలి? టీ రావాలి. సో ఇక్కడ ఈ వర్డ్లో ఫస్ట్ లెటర్స్లో ప్లస్ టూ యాడ్ చేసుకుంటూ వస్తే మనకి సిరీస్ ఒక పర్టికులర్ సిరీస్ ఫాలో అవుతున్నాం. సో ఇప్పుడు టీకి ప్లస్ టూ యాడ్ చేస్తే ఏం రావాలి? సో ఎందుకంటే ముందు అన్నీ ఉన్న త్రీ లెటర్స్ కూడా ప్లస్ టూ ఉంది. సో ఇది కూడా ప్లస్ టూ ఉంటుంది. ప్లస్ టూ ఉన్నప్పుడు మనకి ప్లస్ టీకి ప్లస్ టూ చేస్తే ఏమొస్తుంది? వి వస్తుంది. ఓకే, సో వి కాసేపు దీన్ని పక్కన పెడదాం, తర్వాత చూద్దాం. తర్వాత ఏమి ఇచ్చారు సీక్వెన్సు? ఫస్ట్ లెటర్లో ఏ ఉంది, సో ఏం తీసుకోవాలి. తర్వాత పీసీలో సీని తీసుకోవాలి. ఏకి సీకి మధ్య రిలేషన్ చూడండి. ఏకి ప్లస్ టూ యాడ్ చేస్తే ఏమొస్తుంది? సి వస్తుంది. సీకి ప్లస్ టూ యాడ్ చేస్తే ఏం రావాలి? ఈ రావాలి. సో ఖచ్చితంగా ఈఏ ఉంది అక్కడ. ఓకే, ఈకి ప్లస్ టూ యాడ్ చేస్తే ఏం రావాలి? జి రావాలి. జి వచ్చింది. ఇప్పుడు మరి జీకి ప్లస్ టూ యాడ్ చేస్తే ఏం రావాలి? ఐ రావాలి. సో ఐ వచ్చింది. ఇందాక ఎంత వచ్చింది? ఇందాక వి వచ్చింది, ఇప్పుడు ఐ వచ్చింది. ఐకి ప్లస్ టూ యాడ్ చేస్తే ఏం రావాలి? కే వచ్చింది. సో ఇది చెకింగ్ ప్రాసెస్, సరిపోయింది. అని మనం తీసుకున్న ఐ అనేది కరెక్టా కాదా అని తెలుసుకోవడానికి ఒక చెకింగ్ ప్రాసెస్. ఓకే, సో ఈ విధంగా మనకి ఈ ఆన్సర్, ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుంది? విఏ అవుతుంది. ఆప్షన్ బి అనేది మనకి రైట్ ఆన్సర్. తర్వాత క్వశ్చన్, రీఅరేంజ్ ది జంబుల్డ్ లెటర్స్ టు మేక్ ఏ మీనింగ్ఫుల్ వర్డ్ అండ్ ద సెలెక్ట్ ద వన్ విచ్ ఈస్ డిఫరెంట్. సో ఏమంటున్నాడంటే వీడు ఫోర్ వర్డ్స్ ఇచ్చాడు, ఆ ఫోర్ వర్డ్స్ జంబుల్గా ఉన్నాయి, వాటిని మనం రీఅరేంజ్ చేసుకుని ఒక మీనింగ్ఫుల్ వర్డ్ క్రియేట్ చేసుకుని అందులో ఇచ్చిన ఆ నాలుగు వర్డ్స్లో డిఫరెంట్ వర్డ్ ఏంటో మనకే చెప్పమంటున్నాడు. ఆ ఫోర్ వర్డ్స్ ఏంటో చూడండి. డిఎన్హెచ్ఏ, ఇది ఒక జంబుల్డ్ వర్డ్, దీన్ని కాస్త మనం రీఅరేంజ్ చేస్తే ఏం వస్తుంది? హ్యాండ్ వస్తుంది. తర్వాత ఈడిఏహెచ్ ఇచ్చాడు, ఇది జంబుల్డ్ వర్డ్, దీన్ని కాస్త మనం ఒక మీనింగ్ఫుల్ వర్డ్గా తీసుకుంటే ఏమొస్తుంది? హెడ్ అని వస్తుంది. తర్వాత వర్డ్ టీహెచ్ఈఏ, ఇది ఒక జంబుల్డ్ వర్డ్, దీన్ని మనం రీఅరేంజ్ చేస్తే మనకి ఏమొచ్చిందంటే ఒక మీనింగ్ఫుల్ వర్డ్గా తీసుకుంటే హీట్ వచ్చింది. ఫోర్త్ వర్డ్ ఐఆర్హెచ్ఏ, సో ఐఆర్హెచ్ఏ అనేది ఒక జంబుల్డ్ వర్డ్, దీన్ని కాస్త మనం మీనింగ్ఫుల్ వర్డ్లో మార్చుకుంటే ఏమొస్తుంది? హైర్ వస్తుంది. వాడు క్వశ్చన్ ఏమన్నాడు? ఈ ఇచ్చిన నాలుగు పదాలని రీఅరేంజ్ చేసి మీనింగ్ఫుల్ వర్డ్గా తీసుకొని వచ్చాక ఆ మీనింగ్ఫుల్ వర్డ్స్లో నాలుగు మీనింగ్ఫుల్ వర్డ్స్లో డిఫరెంట్గా ఉన్నది ఆన్సర్ సూచించండి అన్నాడు. ఓకే, సో ఇక్కడ ఆన్సరు మీనింగ్ఫుల్ డిఫరెంట్ఫుల్గా ఆన్సర్ ఏముంది? ఇక్కడ చూస్తే ఆప్షన్లో చూసుకున్నట్లయితే హ్యాండ్, హెడ్, హీట్, హెయిర్. క్లియర్గా చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ హ్యాండ్, హెడ్, హెయిర్ అనేవి నాలుగు ఒక మానవుని యొక్క శరీర భాగాలకు సంబంధించినవి, హీట్ మాత్రం దానికి సంబంధించింది కాదు. సో క్లియర్గా మనకు తెలిసిపోతుంది. ఓకే, సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది? త్రీ, అంటే ఆప్షన్ ఏ అనేది ఆన్సర్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, తర్వాత క్వశ్చన్ వెళ్దాం. ఉత్తరాఖండ్, డెహ్రూడన్, మిజోరాం. చూడండి, ఈ క్వశ్చన్స్ కొంచెం మనకి రీజన్ ఇంకా కాస్త జనరల్ నాలెడ్జ్ బిట్స్లో కలిపి వస్తుందండి. ఉత్తరాఖండ్, డెహ్రూడానికి మధ్య రిలేషన్ ఏంటి? ఉత్తరాఖండ్, డెహ్రూడానికి మధ్య రిలేషన్ ఏంటంటే ఉత్తరాఖండ్ స్టేటు, ఆ స్టేట్ల క్యాపిటల్ డెహ్రూడన్. మరి అదేవిధంగా మిజోరం ఇచ్చాడు, సో మిజోరం అనేది స్టేటు, ఆ స్టేట్ల క్యాపిటల్ ఏమవుతుంది? ఐజ్వాల్ అవుతుంది. సో ఆన్సర్ ఏమవుతుంది? ఐజ్వాల్. ఆప్షన్ ఏ ఆన్సర్. తర్వాత క్వశ్చన్ చూద్దాం. ది ఫాలోయింగ్ నంబర్స్ ఫాల్ ఇన్ ఏ గ్రూప్ విచ్ వన్ డస్ నాట్ బిలాంగ్ టు దట్ గ్రూప్. సో ఇక్కడ ఫోర్ నంబర్స్ ఇచ్చాడు, ఈ ఫోర్ నంబర్స్ కూడా ఒక గ్రూప్కి సంబంధించినవి అయితే ఈ నాలుగుట్లో ఒక నంబర్ మాత్రం వేరే గ్రూప్కి సంబంధించింది. అంటే నాలుగు నంబర్లో మూడు నంబర్లు ఒక గ్రూపు, ఒక నంబర్ మాత్రం వేరొక గ్రూపు, దాన్ని మనం సూచించాలి. ఏంటి ఆ నంబర్లు? 53, 63, 83, 73. అయితే ఇక్కడ చూడండి, ఈ 53, 63, 83, 73లో
ఫ్రెండ్స్ మనం క్లియర్గా చాలా క్లియర్గా చెప్పొచ్చు, ఇందులో 53, 83, 73 అనేవి బేసి సంఖ్యలు, అదేవిధంగా ఇవి ప్రధాన సంఖ్యలు. 63 మాత్రం చూడండి, 63 కూడా బేసి సంఖ్యే, కానీ ఇది ప్రధాన సంఖ్య కాదు, ప్రైమ్ నెంబర్ కాదు. ఎందుకు 63 అనేది 3తో అంటే భాగించబడుతుంది. సో ఇక్కడున్న మిగతా నంబర్లు కూడా ఏ ఒకటి లేదా అదే నంబర్తో తప్ప మీద ఇంకే నంబర్తో కూడా భాగించబడదు. 63 మాత్రం ఒకటితో భాగించబడుతుంది, 3 చేత కూడా భాగించబడుతుంది. ఓకే, సో ఇక్కడ కాస్త చూసుకున్నట్లయితే ఈ ఆప్షన్లో మనం క్లియర్గా చెప్పవచ్చు ఫ్రెండ్స్, అదేంటంటే ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఎందుకు అంటే సో 63 అనేది మనకి అదేంటంటే ఒకటితో భాగించబడుతుంది, తర్వాత 3తో భాగించబడుతుంది, తర్వాత 63తో భాగించబడుతుంది. కానీ మిగతావన్నీ కూడా 53, 83, 73 ఒకటి లేకపోతే మళ్ళీ అదే నెంబర్తో తప్ప మిగతా ఏ నెంబర్లో కూడా భాగించబడవు. సో ఆ విధంగా చూసుకున్నట్లయితే ఈ 4 నెంబర్లో 63 ఆడ్ మ్యాన్ అవుట్ నెంబర్. ఓకేనా ఫ్రెండ్స్, సో ఇవి ఇవాళ రోజు మనం డిస్కస్ చేసుకున్న రీజనింగ్ క్వశ్చన్స్. ఇప్పుడు నెక్స్ట్ మనం పార్ట్ 3 అర్థమెటిక్ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. అర్థమెటిక్లో ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఎన్నడ్ ఆన్ సెట్ అన్ అమౌంట్ ఎట్ ద రేట్ ఆఫ్ 12% పర్ ఆనం ఫర్ 9 ఇయర్స్ అండ్ దట్ ఫర్ 12 ఇయర్స్. సో ఇక్కడ క్వశ్చన్ ఏమన్నాడంటే ఒక అమౌంట్ పైన సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత గడించాడో ఆ వాటి యొక్క రేషియోస్ అడిగాడండి. ఎంత 9 ఇయర్స్కి అయితే ఎంత సింపుల్ ఇంట్రెస్ట్ వస్తుంది, అలాగే 12 ఇయర్స్కి అయితే ఎంత సింపుల్ ఇంట్రెస్ట్ వస్తుంది అనేది. ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వాడు ఇచ్చాడు ఎంత, 12% ఇచ్చాడు, కానీ అసలు మాత్రం ఇవ్వలేదు. వాడు కావాల్సింది ఏంటి, వాడి తలక సింపుల్ ఇంట్రెస్ట్ తలక రేషియోస్, అంటే 9 సంవత్సరాలకి ఎంత వడ్డీ వస్తుంది 12% పర్ ఆనం చొప్పున, అలాగే 12 ఇయర్స్కి ఎంత వడ్డీ వస్తుంది 12% పర్ ఆనం చొప్పున. ఇక్కడ మనకున్న ఫార్ములా ఏంటి, సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంటి, PTR/100. మనకి ఇక్కడ ఈ రెండింటి మధ్య రేషియో కావాలి కాబట్టి పి అనేది మనం జస్ట్ ఒక నార్మల్ ఫ్యాక్టర్గానే తీసుకుందాం. సో పి ఇంటూ టైం ఎంత, 12%, 12, తర్వాత టైము 9 ఇయర్స్, మరి ఇంట్రెస్ట్ ఎంత, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వడ్డీ ఎంత, 12%. సో పి ఇంటూ 12 × 9/100. అదేవిధంగా మరి సెకండ్ ఆప్షన్ మనకి ఏమిచ్చారు ఇక్కడ, 12 సంవత్సరాలకు వడ్డీ ఎంత అడిగాడు. సో పి వాల్యూ అలా పెడదాం, తర్వాత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత, 12%, మరి టైం ఎంత, 12 ఇయర్స్. ఇప్పుడు ఈ రెండింటి మధ్య నిష్పత్తి అడిగాడు, సో డైరెక్ట్గా ఈ నిష్పత్తి తీసుకుందాం. సో నిష్పత్తి తీసుకుంటే ఏమొస్తుంది, సో పీపీ పోతుంది, అలాగే 12, 12 పోతుంది, 100, 100 పోతుంది, ఇంకా రిమైనింగ్ ఏమున్నాయి, 9, 12 మిగిలే. సో 3, 3, 3, 4. సో మనకి నిష్పత్తి ఎంత వచ్చింది, 3:4. సో ఇది మన ఆన్సర్. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ పోదాం. వాట్ ఈస్ ద 4th proportion of 3, 8, 12? సో మనకి ప్రపోర్షనల్ ఫార్ములా ఏంటండి, ప్రపోర్షనల్ ఫార్ములా A:B ఈజ్ ఈక్వల్ టు C:D. అయితే మనకి ఇక్కడ 3:8 అనేవి A:B కింద తీసుకుందాం, C:D అనేది 12:4th proportional. మనం ఇప్పుడు చేయాల్సిన ఫార్ములా, మనం చేయాల్సిన అది కనుగొనవలసిన కూడాను ఆ 4th proportional, ఆ డి వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు డి వాల్యూ మనం ఏం చేసుకున్నామంటే ఎక్స్ అని రాసుకుందాం. ఇవి నిష్పత్తిలో ఉన్నాయి కదా, 3:8 అంటే ఎలా రాసుకోవచ్చు, 3/8 రాసుకోవచ్చు. అలాగే మరి C:D అంటే ఎలా రాసుకోవచ్చు, 12/x. ఎక్స్ వాల్యూ మనకు తెలియదు ఇప్పుడు, అదే ఫైన్ అదే మనం కనుగొనాలి. ఓకే, సో మనకి ఇప్పుడు ఏంటి, ఎక్స్ వాల్యూ కావాలి కాబట్టి ఇప్పుడు మనం ఎలా రాసుకోవచ్చు, సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 12 × 8/3. ఓకే, సో అలా ఎలా పోతుంది, 3 1 3 4, సో ఎంత వస్తుంది, 4 8 32. సో ఆన్సర్ ఎంత, 32. ఆన్సర్ సి మన ఈ క్వశ్చన్కి జవాబు. తర్వాత క్వశ్చన్ చూద్దాం. $1 ఈజ్ ఈక్వల్ టు 67.89 రూపీస్. ఏ మనీ చేంజర్ యాడ్స్ ఏ మార్జిన్ ఆఫ్ 1 రూపీ 11 పైసా పర్ డాలర్, వాట్ విల్ బి ద కాస్ట్ ఆఫ్ $150? ఓకేనండి, సో ఒక డాలర్ విలువ 67.89 రూపాయలు. మనీ చేంజర్ సో యాడ్స్ ఏ మార్జిన్ ఆఫ్ 1 రూపీ 11 పైసా పర్ డాలర్, అంటే ఈ మనీ కన్వర్షన్స్లో ఉంటారు కదా వాళ్ళు, ఏంటంటే ప్రతి డాలర్కి 1 రూపాయి 11 పైసలు యాడ్ చేస్తారంట. యాడ్స్ ఇక్కడ చూసారా, యాడ్ అన్నాడు, యాడ్స్ ఏ మార్జిన్ ఆఫ్ 1 రూపీ పైస. అయితే వాట్ విల్ బి ద కాస్ట్ ఆఫ్
$150. అయితే $150 విలువ ఎంత? ఇప్పుడు మనకి ఏం చేయాలి? యాక్చువల్గా లెక్క ప్రకారం $1 విలువ ఎంత? ₹67.89. దీన్ని మనం ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేయాలన్నప్పుడు ఆ మనీ యాడర్ మనీ చేంజర్ ఏం చేస్తున్నాడు? ₹1.11 యాడ్ చేస్తున్నాడు. అంటే ఓవరాల్గా పర్ డాలర్ అంటే ఎన్ని డాలర్స్ ఉంటే అన్ని డాలర్స్కి ₹11.11 యాడ్ చేస్తున్నాడు. ఓకే, సో ఇప్పుడు మనకి మొత్తంగా ఒక డాలర్ విలువ అంటే ఇండియన్ కరెన్సీలో మార్చాలంటే ఎంత అవుతుంది? 67.89 ప్లస్ 1.11. ఓకేనా, యాక్చువల్గా దీని విలువ ఇదే, కానీ దీని ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేసేటప్పుడు ఆ మనీ చేంజర్ అనేవాడు కొంత మార్జిన్ యాడ్ చేస్తున్నాడు అన్నమాట. అంటే ఓవరాల్గా ఎంత అవుతుంది? ₹69 వస్తుంది. ఇప్పుడు $150 యొక్క విలువ ఎంత? సో ఎంత అవుతుంది? ఇప్పుడు $1 ఎంత అవుతుంది? ఇండియన్ కరెన్సీలు కన్వర్ట్ చేస్తే $69 అవుతుంది. మరి $150 ఎంత అవుతాయి? $69 × 150. సో ఆన్సర్ ఏమంత అవుతుంది? ₹10,350. సో ఆప్షన్ బి అనేది మనకి ఆన్సర్ ఇక్కడ. తర్వాత క్వశ్చన్, ఏ ఫార్మర్ పర్చేస్డ్ ఏ పీస్ ఆఫ్ ల్యాండ్ ఫర్ 18 lakhs అండ్ స్పెంట్ 3 lakhs ఫర్ రిజిస్ట్రేషన్ ఫెన్సింగ్ ఎక్సెట్రా. హీ సోల్డ్ ఇట్ ఫర్ 24.57 lakhs. ఫైండ్ హిస్ ప్రాఫిట్ పర్సంటేజ్. ఓకే, సో ఒక రైతు అతనుకున్న ల్యాండ్ని ₹18,00,000కి ఏం చేశాడు? కొన్నాడు. పర్చేజ్ అంటే కొన్నాడు కదా. తర్వాత ఈ ₹18,00,000 కొన్న ఈ పొలంని దానికి ఎక్స్ట్రాగా ₹3,00,000 రిజిస్ట్రేషన్ కోసం ఇన్వెస్ట్ చేశాడు, పెట్టుబడి పెట్టాడు. ఆ $3,00,000 ఏంటంటే రిజిస్ట్రేషను, ఫెన్సింగ్, ఆ పొలం చుట్టూ ఉన్న కంచె వేయడానికి ₹3,00,000 ఉపయోగించాడు. ఇప్పుడు ఆయనకి మొత్తం ఎంత ఖర్చు అయినట్టు? ఇక్కడ మనం గుర్తించాల్సిన విషయం ఏంటంటే ₹18,00,000 ఆయన భూమి కోసం కొన్నాడు. తర్వాత ₹3,00,000 దేనికి ఉపయోగించాడు? ఆ పొలం యొక్క రిజిస్ట్రేషన్కి, తర్వాత ఫెన్సింగ్ కంచె వేయడానికి. సో అతనికి మొత్తం ఎంత ఖర్చు అయ్యింది? 18 + 3 అంటే ఎంత అవుతుంది? 21 lakhs. అయితే దాన్ని మళ్ళీ అతను 24,57,000కి అమ్మేశాడు. సో ఫైనల్ హిస్ ప్రాఫిట్ పర్సంటేజ్ అన్నాడు. ఓకేనా, అతనికి ఎంత లాభం వచ్చింది? సో క్వశ్చన్లో చాలా క్లియర్గా ఉంది. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే ఆ రైతుకి మొత్తం ఎంత ఖర్చు అయ్యింది, అంటే ఆ పొలము, పొలం తలకు రిజిస్ట్రేషను, తర్వాత చుట్టూ కంచి వేయడానికి ఎంత ఖర్చు అయ్యిందో అదంతా ఆయనకి ఏమవుతుంది? కొన్న వెల అవుతుంది. అమ్మిన వెల ఎంత అవుతుంది? 24,57,000 అనేది అతనికి అమ్మిన వెల అవుతుంది. సో మనం ఇప్పుడు ప్రాఫిట్ లాభం కావాలి అంటే ఏంటి? అమ్మిన వెల మైనస్ కొన్న వెల. సో ఇప్పుడు అమ్మిన వెల ఎంత? 24,57,000 మైనస్ కొన్న వెల ఎంత? 18 lakhs + 3 lakhs అంటే 21 lakhs. ఫ్రెండ్స్ ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాలి, అతనికి పర్చేజ్ అంటే మొత్తం ఖర్చు ఎంత అయింది కొనడా ఆ పొలంకి? 18 lakhs ల్యాండ్ కొనడానికి అయితే, 3 lakhs రిజిస్ట్రేషన్కి, తర్వాత కంచె వేయడానికి, అది కూడా ఖర్చే. దాన్ని కూడా మనం ఖర్చులు అంటే ఆయనకి ఖర్చులు మనం జమ చేయాలి. అంటే ఇప్పుడు ఆయనకి మొత్తం ఎంత అవుతుంది? 21 lakhs అవుతుంది. సో ఇప్పుడు 24,57,000 నుంచి 21 lakhs సబ్ట్రాక్ట్ చేస్తే అతనికి లాభం రూపాయల్లో ఎంత వచ్చింది? ₹3,57,000 వచ్చింది. కానీ మనకు క్వశ్చన్ ఏమడిగాడు? ప్రాఫిట్ ఇన్ పర్సంటేజ్, అంటే పర్సంటేజ్ శాతంలో అడిగాడు. సో మనకి ఫార్ములా ఏంటి? ప్రాఫిట్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ బై అంటే లాభము బై కొన్న వెల ఇంటూ 100. ఎంత లాభం వచ్చింది? 357,000 వచ్చింది. సో 357, 3.57 lakhs బై 21 lakhs ఇంటూ 100. ఓకే, సో ఇది మొత్తం మనకి ఈ మనం ఈ దీన్ని సింప్లిఫై చేస్తే మనకి ఎంత వస్తుంది? అతనికి 17% లాభం వచ్చిందండి. 17% అనేది లాభం. ఆప్షన్ డి అనేది మన ఆన్సర్. తర్వాత క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ ద ఏరియా ఆఫ్ సర్కిల్ ఈజ్ 9π² cm, దెన్ ఇట్స్ సర్కంఫరెన్స్ ఈజ్. ఒక వృత్తం ఉంది, ఆ వృత్తం యొక్క ఏరియా ఎంత ఇచ్చాడంటే 9π² cm. దెన్ ఇట్స్ సర్కంఫరెన్స్ అన్నాడు, దాని చుట్టుకొలత ఎంత, ఆ వృత్తం యొక్క చుట్టుకొలత ఎంత అన్నది క్వశ్చన్. ఏరియా ఆఫ్ సర్కిల్ అంటే ఒక వృత్తం యొక్క వైశాల్యం ఫార్ములా ఏంటి? πr²
కానీ మనకు లెక్కలో ఎంత ఇచ్చాడు? 9π ఇచ్చాడు. సో అది అంటే ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు 9π సమానం కదా. ఈక్వల్ చేస్తే మనకి ఆర్ వాల్యూ వస్తుంది. ఆర్ వాల్యూ ఎంత వచ్చింది? 3 వచ్చింది, 3 సెంటీమీటర్స్ వచ్చింది. అయితే ఆ వృత్తం యొక్క చుట్టుకొలత అడిగాడు. వృత్తం యొక్క చుట్టుకొలత ఫార్ములా ఏంటి? 2πr. సో 2πr లో ఇక్కడ ఏంటి, 2 ఇంటూ π ఇంటూ 3, 6π తీసుకున్నా. ఎందుకు 6π తీసుకున్నాను? ఒకసారి మన ఆప్షన్స్ చూడాలి. ఆప్షన్స్ కానీ గమనిస్తే 9 సెంటీమీటర్స్, 6π సెంటీమీటర్స్, 3π సెంటీమీటర్స్, 6 సెంటీమీటర్స్ ఇచ్చాడు. అంటే ఆన్సర్ అనేది మనకి చాలా సింపుల్ సింపుల్గా ఇచ్చాడు. అందుకు నేను పై వాల్యూ సబ్స్టిట్యూట్ చేయలేదు. ఒకవేళ అతను ఆ ఇచ్చిన ఆప్షన్స్లో ఏమైనా డెసిమల్ వాల్యూస్లో ఉంటే అప్పుడు నేను ఖచ్చితంగా డెసిమల్ అంటే పై వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 22/7 తీసుకొని దాన్ని సింప్లిఫై చేస్తే మనకు వచ్చేది రాయాలి. ఇక్కడ ఆప్షన్స్ తగ్గట్టుగా మనం ఇక్కడ ఆన్సర్ కూడా మనం కొంచెం జతపరుచుకోవాలి, ఆప్షన్స్ని గమనించి తీసుకోవాలి. అందుకోసమని నేను ఇక్కడ ఆప్షన్స్ మీకు చెప్పలేదు. అంటే 9 సెంటీమీటర్స్, 6π సెంటీమీటర్స్, 3π సెంటీమీటర్స్, 6 సెంటీమీటర్స్లో ఆప్షన్స్ ఉన్నాయి. అందుకు సో ఈ ఆప్షన్స్ ప్రకారంగా మనం ఈ వృత్తం యొక్క చుట్టుకొలత ఎలా ఉన్నదంటే ఈ ఆప్షన్స్ దగ్గరగా ఉండేటట్టు మ్యాచ్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనకి ఏమొస్తుంది, 2π ఇంటూ 3 అంటే ఎంత? 6π సెంటీమీటర్స్. ఓకే, సో 6π సెంటీమీటర్స్ అనేది మనకి ఇచ్చిన ఆప్షన్స్లో ఏ ఆప్షన్లో ఉంది? ఆప్షన్ బిలో ఉంది. సో ఇది మన ఆన్సర్. సో అది ఫ్రెండ్స్ ఈరోజు మనం డిస్కస్ చేస్తున్న 5 క్వశ్చన్స్ ఫ్రమ్ అర్థమెటిక్. ఓకేనా ఫ్రెండ్స్? సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ దిస్ వీడియో. అట్ ద సేమ్ టైం అదేవిధంగా మీరు మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకేనండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. వాళ్ళతో కూడా అడ్డా ఫర్ కెరీర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.